తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి అయింది బిఆర్ఎస్ అయింది ఈ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్లో ఎట్లా విస్తరిస్తుంది అనేది ఎందుకంటే ఇప్పటికి కూడా పోలవరాన్ని గురించిన కంప్లైంట్ల మీద కంప్లైంట్ పెడుతోంది కేంద్ర ప్రభుత్వం దగ్గర అట్లాగే కృష్ణా జలాల మీద వివాదం తెస్తోంది గోదావరి జలాల మీద వివాదం తెస్తుంది పోతిరెడ్డిపాడు మీద కంప్లైంట్స్ పెట్టింది అట్లాగే నిధులకు సంబంధించి ఐదు బేసులు రాష్ట్రానికి ఇవ్వట్లేదు సెక్షన్ నైన్ సెక్షన్ టెన్ సంస్థలు ఆస్తులు పంచట్లేదు ఇట్లా ఏమీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీదకి తోసేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇవ్వమంటే ఇవ్వకుండా చివరికి కరెంటు బిల్లులు రాష్ట్ర విభజన తర్వాత వాడినటువంటి కరెంట్ డబ్బులు చెల్లించమంటే కూడా చెల్లించకుండా కావాలని ఆ ఉద్రిక్తతల నేపథ్యంలో ఓట్ల కోసం ప్రయత్నిస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి అయితే ఇప్పుడు అది బీఆర్ఎస్గా మారింది కాబట్టి ఇప్పుడు దేశమంతా అందరినీ గలుపుకెళ్ళాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ప్రయత్నాలు చేశారు అక్కడ అమలాపురంలో ఎవరో కౌన్సిలర్ అట ఆయన అంట మొన్న బ్యానర్లు పెట్టింది అట్లాగే శేర్లింగంపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి బెజవాడ దగ్గర హోర్డింగ్స్ పెట్టారన్నటువంటి విషయం కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్కి డెవలప్ చేయడం కోసమని ఎవరైతే ముగ్గురు తుమ్మల నాగేశ్వరం వాస్తవం ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకుడు తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుడు మాజీ మంత్రి మొన్న మధ్య టీఆర్ఎస్లో చేరారు బై ఎలక్షన్స్లో గెలిచారు మెయిన్ ఎలక్షన్స్లో ఓడిపోవడంతో సైడ్ అయిపోయారు ఆయనకి ఆంధ్రతో మంచి లింక్స్ ఉన్నాయి కాబట్టి ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి ప్రభుత్వంలో మళ్ళీ మంత్రి అయ్యారు ఆయనకి తెలుగుదేశంతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి ఆయనతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్నటిసారి ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత అటు చేరినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వీళ్ళ ముగ్గురినికీ ఈ ఆంధ్రప్రదేశ్ కార్యకలాపాల చెప్పి వీళ్ళ ముగ్గురు ఆంధ్రాలో తిరిగి ఇక్కడనే అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలను అసంతృప్తిగా ఉన్న తెలుగుదేశం నేతలని బీఆర్ఎస్లో చేర్చి బీఆర్ఎస్ని బలోపేతం చేసే బాధ్యతలు అప్పచెప్పారన్నటువంటి మాట వినబడుతోంది ఎంతవరకు వాస్తవం రాబోయే రోజుల్లో తేలాల్సింది